उम्मडी प्रकाशं जिल्लालो रैतुलु अल्लाडिपोतुन्नारु वर्ष वायुगुंडालतो रैतन्नल वेन्नु विरुगुतुंदी वर्षं वस्तुंदनि नीरु पुष्कलंगा उंटुंदनि रैतन्न आलोचिंचि आनंदं व्यक्तं चेसि समयंलोने भारी वर्षालु पंटलनु नाशनं चेसेस्तुन्नायि ప్రకాశం జిల్లాలో వేలాది మంది రైతులు అధిక వర్షాలకు వందల కోట్ల రూపాయల పంట నష్టపోయారు. వర్ష సూచనలు కనపడితే రైతన్న గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాను అక్టోబర్ గండం పట్టుకుంది. వాయుగుండం ప్రభావంతో కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో సాధారణం కంటే ఇప్పటికే అధిక వర్షపాతం నమోదైంది. అల్పపీడనం తీరం దాటిందని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే మళ్ళీ వర్షాలు అందుకుంటున్నాయి. జిల్లాలోని చెరువులు నిండుకొండలను తలపిస్తున్నాయి. గుండ్లకమ్మ జలాశయానికి ఎగువ నుంచి 3800 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో గేట్ల ద్వారా దిగువకు 7057 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఇక జిల్లాలో సుమారు 21 మండలాల్లోని 94 గ్రామాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉందని 350 కోట్ల రూపాయల పంట నష్టం ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలను ప్రభుత్వానికి నివేదించింది. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో మంత్రి డోలా శ్రీ బాలవీరంజనే స్వామి, కలెక్టర్ తమ్మిం అన్సారియా, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి పర్యటించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకోవడానికి వ్యవసాయ శాఖ అధికారులు పర్యటనలు చేయాల్సి ఉంది. అంచనాను పూర్తి స్థాయిలో నమోదు చేయాల్సి ఉంటుంది. పొదిలి మార్కాపురం కండిగిరి దర్శి కొంతపాట పుండేపి లో రైతులు బాగా నష్టపోయారు. అదే విధంగా ఈ పొగాకు కూడా కొంతమంది నాట్లు రెండు పంటలు కూడా నష్టపోయాయి. వీటిలో చూస్తే ఈ జొన్న కంకులు వచ్చినాయి. అంటే చేలోనే ఉన్నటువంటి జొన్న మీదనే కొంక ఇది వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి ఈ క్రాప్ బుకింగ్లో లేనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏదైనప్పటికీ కూడాను మనం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా కౌలు రైతులు కూడా కొంతమంది సమస్యలు చెప్తా ఉన్నారు. కౌతుల రైతులు కూడా మంచి చక్కటి చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతులు ఆదుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నష్టాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ మొత్తం నష్టం మొత్తం మీద సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది. వీలైనంత మొత్తంలో రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వర్షపు నీటి ఉధృతికి వాగులు వంకలు పొంగి పొల్లుతుండడంతో కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వరుస వానలతో పంట నష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు పలు రకాల పంటలకు సంబంధించి సుమారు 5000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే పంటలను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. జిల్లాలో జొన్న, సజ్జ, మినుము, అలసంద, పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. సజ్జ, వరి, జొన్న కోత దశలో ఉండగా ఈ అకాల వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. మినుము, అలసంద ఏపుక పెరిగే దశలో ఉంది. ఇదే సమయంలో వర్షాలు రావడంతో రైతులు నష్టపోయారు. వరి పంట కోతకు వచ్చే దశలో భారీ వర్షాలకు ఒరిగిపోయి భారీగా నష్టపోయామంటున్నారు రైతులు. ఒక 8 ఎకరాలు NTG5 తెల్లజొన్న రకాన్ని సాగు చేయడం అయినది. ఈ తెల్లజొన్న 6/9/9 విత్తడం జరిగింది. అప్పుడు బాగా ఎండలో వాతావరణం బాగా 40 డిగ్రీలు ఎండ కాస్తున్నా కానీ అయినప్పటికీ కరెంటు సరిగ్గా లేకపోయినా కానీ విద్యుత్ మోటార్ల కింద మేము పంట ఎండిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోరావడం అయినది. ఈ తుఫాను కారణంగా పంట బాగా మొలకలు వచ్చి బాగా దెబ్బతిన్నది. 4 ఎకరాలు గుమ్మడి తోట వేసినాను. దానికి కాను పంటకి చేతికొచ్చే టయాన మొత్తం కుళ్ళిపోయినాయి. దానికి తుఫాను వల్ల ఎకరాకి 20,000 పెట్టుబడి అయింది. దానివల్ల రూపాయి కూడా రాలేదు. అది మార్కొట్టడం రాలేదు. దానివల్ల దెబ్బతిన్నాం. కలెక్టర్ గారు, మంత్రి గారు వచ్చి చూసిపోయారు. మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాము. ఇక జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొగాకు ఉద్యాన పంటలకు నష్టం తప్పలేదు. దోనకొండ, ముండ్లమూరు, కురిచేడు, తాళ్ళూరు, కొనకనమిట్ట, పొదిలి, వెల్లిగండ్ల, కనికిరి, హనుమంతనీషిపోడు, సిఎస్పురం, పామూరు, బేస్తవరపేట, మార్కాపురం, త్రిపురాంతకం, నాగులుప్పలపాడు, చీమకుర్తి, సంత నూతలపాడు మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 4150 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. దర్శి ప్రాంతంలో అయితే మిర్చి రైతులు కూడా ఈ వర్షాలకు నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.